పేరేంటి? గణేష్. ఏం చేస్తుంటావ్? నీ పని చేయను. నిన్ను ఏ పని చేస్తలేరు. నేను పని వస్తుంది ఎటు ఉన్నట్టు పదేళ్ళు ఇస్తలేరు. వాళ్ళు ఏ పని చేస్తలేరు అంటున్నాడు. పని చేస్తలేరు. ఏ పని చేస్తున్నా? ఏ పని చేస్తలేరు. నీకు ఆశ్రయ పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఓటేస్తే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? చెయ్యి. కైకు ఎందుకు? రోడ్ వేస్తలేదు. రోడ్ రాత్రి చించేట అట్ట రోడ్ ఇచ్చినప్పుడు చూస్తున్నాను. నేను పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నట చిన్నప్పటి చూస్తున్నాను. నేను డెబ్బై ఏళ్ళు వస్తాయి. రోడ్డు రోడ్డు బాగాలేదైతే ఇక్కడ రోడ్ వేస్తలే. బస్తీ దావకన్ ఉందా ఇక్కడ? లేదు లేదు. ఏ పని చేసినా ఏ పని లేదు. ఆడ ఎటువంటి పని చేస్తలేరు. ఇక్కడ ప్రభుత్వం పనితీరు ఎలాగుందో, ఎమ్మెల్యే పనితీరు ఎలాగుందో తెలుసుకుందాం. నమస్తే అండి. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి అంటే ఎవరికి ఓటేసి గెలిపించుకోవాలి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ చేద్దామని. ఎందుకని? ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది, యూనివర్సిటీ ల్యాండ్ అన్నారు, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అన్నారు, హామీ ఇచ్చారు, ఏం దాని గురించి రెస్పాన్స్ లేదు. చేస్తే బాగుంటాయంటే కాలే వారికి. ఇంకా సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ బస్తీ దవాఖాన లేదు ఈ ఏరియాలో. లేదు. అర్థమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ బాగుంటుందని. ఎందుకంటే ఇలా అన్ని హామీలే ఉంటాయి, నెరవేర్చరు కరెక్ట్ ఉండదు. ఏదైనా ఏ పథకమైనా 100% ఉండదు అన్నమాట. చెప్తారు ఒక 5 మందికి వేసి ఏదో మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినామని సాటింపు ఉంటుంది. ఏ పథకమైనా ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ పెట్టారు, గ్రూప్ వన్ పెట్టారు, 2 సార్లు ఎగ్జామ్ పోస్ట్పాన్. అంటే ఇక్కడ స్టూడెంట్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్ బాధ ఏదో మాకు తెలుసు. ఇక్కడ వాళ్ళు ఊర్లలోకి వచ్చి చదువుకొని ఎంత కష్టపడతారు, ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఎంత వాళ్ళకి అవసరపడతారు. వాళ్ళు అటువంటి గ్రూప్ వన్కి ఫెయిల్ చేస్తే అలా భవిష్యత్తు ఎంత వేస్ట్ అవుతుంది. 1 టైం ఫెయిల్ ఎగ్జామ్, మళ్ళీ పోస్ట్పాన్, మళ్ళీ ఎగ్జామ్ రాసిరు, మళ్ళీ ఫెయిల్, అన్నీ పోస్ట్పాండే కదా. నిరుద్యోగం అనేది వాళ్ళకు అది ఏమంటారు, వాళ్ళకు వర్క్ లేకుండా ఉంది, ఉద్యోగం లేదు వాళ్ళకు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏమన్నారు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఉద్యోగమే లేదు అసలు. వాళ్ళు ఏంటంటే పింఛన్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక మాట అంటే కరెక్ట్ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి రాహుల్ గాంధీ ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళు మొత్తం దేశం గురించి అంకితం. వాళ్ళు వీళ్ళు మాటలు ఉన్నాయి, దేశం గురించి అంకితం లేరు వీళ్ళు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ఫస్ట్ ఫామ్ అయింది, ఇక్కడ ఉద్యమమైంది, ఎంతమంది పోరలు సరిపోయారు ఇక్కడ. టీఆర్ఎస్లో ఒక్క నాయకుడు కూడా దెబ్బతిన్నా లేదు, సచింది లేదు. ఇందిరాగాంధీ ఆమె చనిపోయింది ప్రభుత్వంలో, రాజీవ్ గాంధీ చనిపోయిండు. వాళ్ళ కుటుంబం మొత్తం దేశం గురించి అంకితం ఉంది కదా. వాళ్ళు చెప్పిన మాట అంటే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కరెక్ట్ అవుతుంది. ఏదైనా రోడ్లు ఇప్పుడు చేసిన ఏం లేవు, అన్ని పాతయే. అంటే 5 ఏళ్ళ సంధి ఇక్కడ ఒక రోడ్ కూడా పడలేదు. సీసీ రోడ్స్ అవి డ్రైనేజ్ డ్రైనేజ్ అదే పాత ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం. ఒక వర్షం పడ్డది అనుకో పొంగిపోతూనే ఉంటారు రోడ్ మీద. వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అయితే అసలు కౌన్సిలర్ వచ్చి ఇప్పుడు అడిగింది లేదు ఇంటికాడ, ఎవరు తెలుసుకునలేదు. పొల్యూషన్ వస్తుందా, ఏమొస్తుందా, ఎవరు అసలు నాయకుడు వచ్చి ఎవడు ఏ గల్లీలో అడగరు. సో ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కౌన్సిలర్ వచ్చి అంటే కనుక్కుంటారా, అంటే వెంటనే వచ్చి పరామర్శిస్తారా? కౌన్సిలర్కి అంత టైమే లేదు కదా. ఆమె పెద్ద రేంజ్లో ఉంది, ఆమె ఏడొస్తుంది. ఇప్పుడు చిన్న మనిషి ఉన్నాడంటే ఆమెకు బాధ తెలుస్తుంది, ఆమె వస్తారు. ఆమె డిప్యూటీ మేయర్, ఆమె ఏడికి వస్తారు, ఇక్కడ వస్తుందా? ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితే లేదు ఆమె ఇక్కడ. నిన్న పద్మారావు ఇక్కడ ఎమ్మెల్యే పద్మారావు వచ్చేసి క్యాంపెయినింగ్ చేశారంట. మీ బస్తీ వాళ్ళంతా అడ్డుకున్నారంట. దేనికోసం అడ్డుకున్నారు? 3-4 నెలలు అవుతుంది హాస్పిటల్. చెస్తానికాల హామీ ఇచ్చారు, ఏటీఆర్ దగ్గర కూడా పోయారు, అది పెండింగ్లోనే పెట్టేశారు. అది అవుతుందా కాదా కూడా గ్యారంటీ లేదు. అంటే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చెప్తుంది, చేసేదాకా గ్యారంటీ ఉండదు. రైట్, థ్యాంక్ యూ అండి. పెద్ద నమస్తే. నమస్తే అమ్మా. మాకేం లేదు బస్తీరా, మా కొడుకు చచ్చిపోయాడు, మాకు హాస్పిటల్కి వారం కొట్లాడుతున్నాము, అది మాకు ఇష్టలేరు. ఏంటంటే మాకు కోడలకు పింఛన్ పెట్టినావు, 2 సంవత్సరాలు ఏడాది వెళ్ళిపోతున్నాయి, అది వస్తలేవు. ఇక మీకంటే నాకు వస్తూ 2000 పింఛన్ తింటున్నా, తిని తినలేదు దావదు. కానీ కొన్ని మంచిగా కొన్ని చెడ్డగా ఉన్నాయమ్మా. మాకు హాస్పిటల్ కావాలి, పిల్లలు చాలామంది చచ్చిపోతున్నారు. మాకు వయసు పిల్లలు చచ్చిపోతున్నారు, ఏం చేయాలి మేము? ఎక్కడ పోదామంటే మాకు దారి రావలేదు. పోయిన వాళ్ళు కూడా పట్టించుకుంటారు సరిగ్గా.
మాకంత మాకు ఇప్పుడు ఏదానొకటి కారణం మాకు పద్మరావు గారు మంచిగా చేస్తున్నాడు ఎవరు ఓనర్ను మంచిని ఎన్నుకోవాలని అనుకుంటున్నాం అంతే. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు సార్? వెంకటేష్. ఏం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్టర్ మేడం. అయితే మా సివిల్ కాంట్రాక్టర్స్ కోసం చెప్తాను, ఈ బస్సులో 80% కాంట్రాక్టర్స్ ఉన్నారు మేడం. 80% కాంట్రాక్టర్స్ లేబర్స్. బస్సులో లేబర్ కాంట్రాక్టర్స్ మొత్తం చెట్టు కింద ఊసబెడుతుంది మమ్మల్ని. అది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మేము అక్కడ కొన్ని కొన్ని అప్పులు తెచ్చి వర్క్ చేస్తాం. ఏ ఆఫీసులో కూడా బడ్జెట్ లేదు. అన్నీ వాళ్ళ పర్సనల్కు వాళ్ళ కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ లెక్కలు లేవు, పత్రాలు లేవు. ఎవరు అందరూ కాంట్రాక్ట్ చేసుకొని మేము మంచిగా ఉపాధి మాకు అదే లేబరు కాంట్రాక్టర్. ఇప్పుడు ఏం వర్కులు చేసుకోకుండా అయింది, లేబర్ కూడా ఉపాధి దొరకట్లేదు. అంతకు ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు, ఇప్పుడు 1000 మీద ఉంది. ఒక్కొక్కరు 900, 1200 అట్లా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు కరెంటు బిల్లులు తక్కువైతాయి, గ్యాస్ తక్కువవుతుంది, మా కాంట్రాక్ట్ పనిలో కూడా బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ బస్తీకి సంబంధించి డ్రైనేజ్ పరిస్థితి అది ఎలా ఉంది ఇక్కడ? అస్సలు బాగాలేదమ్మా. ఒక్క వర్షం పడితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అసలు ఎవరు పోనీకి కూడా రాదు, నడవడానికి కూడా రాదు. ఇప్పుడు కూడా అట్లే ఉంది పరిస్థితి అక్కడ. సీసీ రోడ్లు అవి వేయించారా మరి? ఇవన్నీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసినారు, 10 సంవత్సరాల క్రితం చేసినారు. అంటే 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎట్లాంటి రోడ్స్ అయి పడలేదు? ఏం పడలేదు, పడలేదు. రైట్. అంటే ఇక్కడ మా బస్సులో లేబర్ పని చేసుకున్నా కానీ పిల్లలు మంచిగా చదివిస్తారు. వాళ్ళు డిగ్రీలు చేసినా కానీ ఒక్క జాబ్ లేదు. జాబ్ లేకుండా ఉపాధి లేకుండా రోడ్ల మీదనే ఉంటున్నారు. బస్తీ దవాఖాన ఉందా ఇక్కడ? లేదమ్మా, లేదు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? ఏం అందట్లేదు. కంటివేలుకి చేయించుకున్నారు అట్లీస్ట్? కంటివేలు కూడా ఏం లేదు ఇక్కడ. ప్రస్తుతం అయితే ఈ మాణికేశ్వర నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది అయితే ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సమస్యలు ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నరసింహ. ఏం చేస్తుంటారు మీరు? సివిల్ కాంట్రాక్ట్. సివిల్ కాంట్రాక్ట్. రైటింగ్ కొన్ని రోజుల్లో అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మారావు గారు ఇప్పటి వరకు ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ గత 5-10 ఏళ్లలో? మాకైతే ఇప్పటివరకు అయితే ఏం డెవలప్మెంట్ అయితే లేదు. ఎన్నో సమస్యలు తీసుకెళ్ళాం కానీ ఇంతవరకు అయితే చేసింది ఏం లేదు. ప్రస్తుతానికి రీసెంట్గా హాస్పిటల్ కోసం కూడా 125 రోజులు ధర్నా చేస్తే కూడా మొన్న వచ్చాడు, అంతే నిన్న వచ్చాడు. అంటే ఈ 10 ఏళ్ళలో ఇక్కడ, అంటే 10 ఏళ్ళ విషయం పక్కన పెడితే 5 ఏళ్ళలో బస్తీ దవాఖాన అయితే కట్టించలేదు? కట్టించలేదు. ఎన్నో సార్లు మేము కంప్లైంట్ చేశాము, వినతి పత్రం కూడా ఇచ్చాం కానీ ఇంతవరకు అయితే మాకు ఏం చేయలేదు. ఏవో అసలు పట్టించుకునే నాదురే లేదు. ఇక్కడ ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అది ఎలా ఉంది మరి? చూస్తున్నారుగా మేడం, కానీ డ్రైనేజ్ అయితే మరి ఘోరంగా ఉంది. డ్రైనేజ్ పరిస్థితి అది వర్షాకాలం అయితే మొత్తం పొర్లి మొత్తం ఇళ్ళకు చేరుకుంటాయి. ఇప్పుడు ఇది డౌన్ ఉంది కదా, మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి నీళ్ళు మొత్తం. అది ఇది డ్రైనేజ్ వ్యవస్థ అసలు సరిగా లేదు. వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. వాటర్ అందరితో కానీ కొన్ని ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుల్ ప్రెషర్ ఇస్తేనే వస్తాయి, లేకపోతే మోటార్స్ పెట్టుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ప్రస్తుతానికి ఇక్కడ అంటే చూసుకున్నట్లయితే కనుక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే ఏదైనా జరిగినప్పుడు కార్పొరేటర్ వచ్చి స్పందిస్తుందా? లేదు, ఇంతవరకు రాలేదు మేడం. ఇంత అసలు కార్పొరేటర్ అసలు ఇంతవరకు రాలేదు. మీ కార్పొరేటర్ పేరెంట్ మీకు తెలుసా? తెలియదు, తెలియదు. సో ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గత ఇంతకుముందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండే, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మంచి పనులు చేశారు, మంచిగా జరిగినాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అసలు మాకు ఏమి అసలు చేసింది లేదు. ఇంతవరకు ఎవరికి కూడా ఇంత లబ్ధి పొందలేదు ఎవరు కూడా. ఏదున్నా వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకే, వేరే వాళ్ళకైతే ఉంది. ప్రభుత్వ స్కీమ్స్ ఏమైనా అందుతున్నాయి మీకు? ఇంతవరకు ఎవరికి ఏమి పథకాలు అందలేదు మేడం. Right, thank you. Subscribe cheyandi. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.